हेलो फ्रेंड्स, हाय, वेलकम टू लायन टीवी। करोना वायरस मरोसारी तन विश्वरूपान्नी भारत देशानिकी मरोकसारी परिचयं चेसिंदी। गत 15 रोजुल नुंची भारत देशंलो करोना वायरसुल संख्य रोजु रोजुकु एक्कुव अवुतुंदी। दादापुगा निन्न ओक्क रोजे मन भारत देशंलो 180,000 केसुलनु नमोदयायट। ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశం జాబితాలో మన భారతదేశం రెండో స్థానాన్ని సంపాదించుకుంది। మన భారతదేశంలో ఏకంగా ఇప్పటికే 1,75,00,000 కరోనా కేసులు బయటపడ్డాయి। ఇలాగే కొనసాగితే మన భారతదేశంకు చాలా అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు। అయితే ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ చేయబోతుందా, లాక్డౌన్ ఉంటే ఎలా ఉండబోతుందో మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆసక్తికరమైన విషయాలను మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి। ఇప్పటికే మన భారతదేశంలో మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు। ఇప్పటికే కేసులు ఎక్కువగా పెరుగుతున్న సమయంలో మరోసారి లాక్డౌన్ చేస్తే మధ్యతరగతి కుటుంబీకులు అలాగే చిన్న వ్యాపారేతలు చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది। ఇప్పటికే పోయిన ఏడాది లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోయారు। మన దేశంలో పెద్ద నగరాలైనటువంటి ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో రాత్రిపూటల కర్ఫ్యూను కూడా విధించారు। అయితే మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఇప్పటివరకు మనకు తెలియడం లేదు। ఇలాగే గనక కరోనా కేసులు కొనసాగితే ఖచ్చితంగా లాక్డౌన్ ఉంటుంది అని మోడీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది। అయితే మరోసారి గనక లాక్డౌన్ చేశారు అంటే మన భారతదేశం అప్పుల్లో మరియు కష్టాల్లో కూరుకుపోవడం తప్పనిసరి అని విశ్లేషకులు కూడా ఎంతో అభిప్రాయపడుతున్నారు। చూశారుగా ఫ్రెండ్స్, మరోసారి కరోనా వైరస్లు విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ ఉండాలా లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మా యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి ఆహ్లాదకరమైన వీడియోలను చూడడానికి తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి। ధన్యవాదాలు।